Welcome to Rajesh Rekaru. Today our topic is profit and loss. Okay. Problem चुनना नम्मा. ఒక వస్తువుని 540 రూపాయలకు అమ్మడం వల్ల 10% నష్టం వచ్చింది. అయినా దాన్ని కొన్న ధర ఎంత? Okay. ఇక్కడ ఒక వస్తువుని 540 రూపాయలకు అమ్మడం వల్ల 10% నష్టం వచ్చింది. అంటే మనకి అసలు ధర ఎంత అనేది తెలియదు. ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్ లో కన్ఫ్యూజన్ కావడం ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా మనకి కొన్న ధర అయినా మొత్తం శాతం అయినా కూడా ఎంత చేసుకోవాలి? 100% అని చెప్పేసి తీసుకుంటాం. ఇక్కడ ఎంత నష్టం అంటున్నాడు? 10% నష్టం అంటున్నాడు. అంటే మనకి ఏంటిది, 100% నుండి 10% తీసేయండి. ओके एपड़ना नष्टम अंटे लाभम मन कल अंत कदमी मन इपड़ेदा वस्तु को अम्मू मन की लाभ वाँ इतना दींत वाँ ऐड अदेवे मन की नष्ट वनको अरे नीता इंतजेस्त कलागेन 100% ना 10% मन के 90% इपड़ दी एंत मन अम्म धर 540 रूपये. ओके मन की मल्टिप्लिकेशन टेबल टेबल वस्ते सर एंटे इन 9 6 54 0 0 अरे इन 100% के 100% ఎందుకు సార్ 100% అంటే మన కొన్న ధర ఎప్పుడైనా సరే మనం 100% తీసుకుంటాం. సో 100 ఇంటూ 6 ఎంతండి? 600 రూపాయలు. అంటే కొన్న ధర ఎంత అన్నమాట? 600 రూపాయలు కొన్న ధర మనం 540 రూపాయలు కమ్మే. అమ్మితే మనకు నష్ట శాతం ఎంత వచ్చింది? 10. ఓకే ఇప్పుడు మనకి ఇది చెప్పింది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, ఒక వస్తువుని 400 రూపాయలు అమ్మడం వల్ల 20% నష్టం వచ్చింది. అయినా కొన్న ధర ఎంత? ఇక్కడ కూడా సేమ్ కొన్న ధరనే అడిగిండు. మన ఇక్కడ ఈ క్వశ్చన్ నేమో 10% అని అడిగిండు, ఇక్కడ 10% నష్టం అని ఇచ్చిండు, ఇక్కడ 20% నష్టం అని ఇచ్చిండు. ఇక్కడ సేమ్ మళ్ళీ 100% నుండి ఏం చేద్దాం? మనం 20% తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 80%. ఆ 80% దీనికి 400 రూపాయలు. ఓకే మనం అమ్మిన ధర 80% కమ్మినాం అన్నమాట. అంటే మనకి ఎంత లాస్ అయింది? ఇక్కడ మనకి 20% లాస్ అయింది. ఈ 80 ఎక్కడో 40 ఎక్కడ వస్తుంది? ఈ 400 కాదమ్మా, ఈ 40 ఏంటండి? ఇంటూ 5 85 40. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం? 100% వెళ్దాం కొన్న ధర. 100 × 5 ఎంతండి? 500 రూపాయలు. అంటే ఇది కొన్న ధర ఎంత? అసలు ధర మొత్తం రూపాయలు 500 రూపాయలు. ఇక్కడ 600 రూపాయలు, ఇక్కడ 500 రూపాయలు. ఇలాంటి చిన్న చిన్నవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ అడుగుతుంటాడండి. ఓకేనా అండి? దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.